రీసెంట్ కార్డు అప్లై చేస్తే 15 రోజుల్లో వస్తుంది, 20 రోజుల్లో వచ్చేస్తుంది. వాలంటీర్ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి డెలివర్ చేస్తారు, ఇంటి దగ్గర వచ్చి అన్ని పత్రాలు తీసుకుపోతారంటారు. ఇంటి దగ్గర డిసెంబర్ నెలలో నేను ఇచ్చాను ఒక అమ్మాయికి మా వాలంటీర్, వార్డ్ నెంబర్ 4 సచివాలయం నెంబర్ 10 అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాను. అమ్మాయి తీసుకుపోయింది, మీకు ఇళ్ల స్థలం కోసం అప్లై చేస్తా, రేషన్ కార్డు కోసం అప్లై చేస్తా అని నా 4 పిల్లలది ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్లు తీసుకుపోయింది. డిసెంబర్లో పోయిన అమ్మాయి ఇప్పుడు వరకు రాలే. మళ్ళీ ఫిబ్రవరిలో కొత్త పిల్లడు వచ్చాడు, ఆ అమ్మాయి వెళ్ళి వాలంటీర్గా దిగిపోయిందన్న, నేను కొత్తగా జాయిన్ అయినాను, నాకు ఇవ్వండి మీ డాక్యుమెంట్లు అన్నాడు. వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పిల్లడు ఏమి చెప్పినాడు, ఫస్ట్ రేషన్ కార్డుకి అప్లై చేద్దామన్నా, రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇంటి స్థలంకి పెడదామన్నాడు. అది పోయింది ఫిబ్రవరి నెలలో. తీసుకుపోయినాడు, లాక్డౌన్ పడిపోయింది. 3 నెలలు లాక్డౌన్లో ఉన్నారా, ఈ ఇంట్లో బతికినారా, చచ్చినారా, వాలంటీర్ ఉన్నాడు లేడు కూడా తెలియదు మనకి. 3 నెలలు ఒక్కసారి కూడా లాక్డౌన్, 2 నెలలు ఒక్కసారి కూడా లాక్డౌన్లో వాలంటీర్ మా ఇంటికి రాలే, ఏం అడగలే విషయం. రీసెంట్లీ నిన్న మళ్ళీ వచ్చి కొత్త పిల్లడు, నేను వాలంటీర్ వాళ్ళు దిగిపోయినారు, నా ఏరియా కాదు, మళ్ళీ అయినా కానీ నాకు ఈ 50 ఇల్లు కాగా ఓ 10 ఇల్లు 15 ఇల్లు ఎక్స్ట్రా ఇచ్చారన్న, నాకు నేను కొత్త వాలంటీర్ మీ ఏరియాకి మీ ఇంటికి నా నంబర్ పెట్టుకోండి అని నిన్న మళ్ళీ పత్రాలు తీసుకుపోయినారు. 1 వీక్లో నేను రేషన్ కార్డు ఇప్పిస్తానన్నాడు. ఇంక ఇప్పటివరకు ఏం చేసేది లేదు, పోయేది లేదు. 3 నెలల నుంచి 4 నెలల నుంచి అట్లే చెప్తున్నారు. జగనన్న చూస్తే 20 రోజుల్లో మీకు ఇంటి కాడికి వచ్చేస్తుంది రేషన్ కార్డు, బియ్యం వచ్చేస్తుంది అంటారు. కానీ ఇప్పటివరకు ఏం పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ వాలంటీర్లు తిప్పుతారు, సచివాలయం చుట్టూ తిరిగితే ఎప్పుడు పోతే పబ్లిక్ జనాలు ఉంటారు, జనాల దగ్గర జనాలు తక్కువ ఉన్న రోజు పోతే సర్వర్ పని చేద్దాం చేయడం లేదు అంటారు, పోతే మా నంబర్ వస్తాయి సర్వర్ పని చేయడం లేదంటారు, బయట కూర్చోబెడతారు గంటలు గంటలు వాళ్ళు అడగ సచివాలయంలో కూర్చోబెట్టుకుంటారు. ఇంకా వీళ్ళు వాలంటీర్లు వర్క్ చేస్తున్నారా లే, మా ఏరియాకి ఉన్నారా లేదా కొంచెం దయచేసి మీ దగ్గర ఉంటే ఎవరన్నా దీన్ని తీసుకొని మనకి సీరియస్ తీసుకొని మాకు రేషన్ కార్డు తిప్పించేటట్టు చేయండి.